వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో పంటలు పండించి రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం ఆదర్శం కావాలని రాష్ట్ర ఐటీ పురపాల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. కోనరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. కోనరావుపేటలో ఈ మార్పు విజయవంతమైతే రాష్ట్రం అంతటా అమలు చేస్తామన్నారు. మల్కపేట రిజర్వాయర్తో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. సిరిసిల్ల తరహాలోనే వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, నాకు రెండు కనుల లాంటివి అని అన్నారు. మిడ్మానేరు బాధితులకు మినీ డైరీ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు, పాడి పరిశ్రమ యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం మొత్తంలో భూగర్భ జలాలు రానున్న సిరిసిల్ల జిల్లాల్లోనే 6 మీటర్లు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవారెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ పోకల సంతోష్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నరసయ్య, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటువైపు చూస్తే నాడు వారు ఆలోచించి తెలంగాణ సమస్యల్ని చాలా లోతుగా ఆలోచన చేసి పరిశీలించి